దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో ఉండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి గ్రహస్థితులన్నీ కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా వాళ్ళకి కొన్ని కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహస్థితుల వల్ల కొన్ని కొన్ని మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో శని వక్రస్థితిలో పొందటం వల్ల కొద్దిగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే లాభమైన ఫలితాలు ఒకటి, ఆరోగ్యపరంగా కొద్దిగా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైతే ఈ సప్తమ స్థానంలో వక్రస్థితిలో పొందటం వల్ల ఒక రకమైన లాభం, దాంతోపాటు వీళ్ళకి అష్టమ స్థానంలో ఏదైతే రాహు యొక్క ఫలితం, అష్టమ స్థానం రాహు యొక్క ఫలితం, అలానే దశమ స్థానంలో గురుకుజుల యొక్క ఫలితం, దానితోపాటు వాళ్ళకి ముఖ్యంగా జన్మంలో బుధ శుక్రుల యొక్క కలయిక, అలానే నెలాఖరికి 25వ తారీఖు ద్వితీయ స్థానంలో శుక్రకేతువుల యొక్క కలయిక, అలానే ద్వితీయంలో కేతువు ఉన్నాడు, వ్యయ స్థానంలో రవి, అలానే జన్మంలో రవి. ఇన్ని ఫలితాల వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా సప్తమ స్థానంలో శని వక్రస్థితిలో పొందటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, ఉద్యోగపరంగా కొద్దిగా అనుకూలత, కొంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ నెలాఖరు నుంచి శుక్రగ్రహం మారటం వల్ల ఇంకా విశేషమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. అంటే ఇవన్నీ కూడా కొద్దిగా మంచి ఫలితాలు, దశమంలో గురువు కూడా ఇక్కడ ఏం చెడ్డవాడు కాదు, వాళ్ళకి కొద్దిగా మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దానితోపాటు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు, ఆరోగ్యపరంగా సమస్యలు ఏమి వచ్చే అవకాశాలు ఉండవు. దానితోపాటు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు, తప్పేం లేదు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహాది శుభకార్యక్రమాలకి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా వీళ్ళు నెలాఖరించి ప్రయత్నం చేసుకుంటే మంచిది. అంటే అనుకున్న సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేమించుకున్న యువతి యువకులు కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళటం, అలానే విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో, మంచి విశ్వవిద్యాలయంలో కూడా సీటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు, కాబట్టి మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ ప్రతి విషయంలో కూడా కొన్ని కొన్ని మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి అన్నిట్లా జయం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే శని యొక్క ప్రభావం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే శని శుక్రగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి అన్ని వ్యాపారం యందు కొంత లాభాలు రావటం, అలానే ఇంటి యందు కొన్ని శుభకార్యక్రమాలు చేసే అవకాశాలు, అక్కచెల్లెళ్ళతో అన్నచమ్ములతోటి కూడా ఏదైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారో, అంటే అక్కాచెల్లెళ్ళు కానీ అన్నదమ్ములతోటి కానీ విందు భోజనాలు చేయటం, శుభకార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే ఇక్కడ వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయటం, నూతన ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి. అంటే మంచి ర్యాంకు, మంచి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, చదువు పట్ల ఆసక్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఏదైతే చేతి వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు, అంటే కుల వృత్తి చేసేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. అధికారుల యొక్క మన్ననలు, అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి పై వాళ్ళ ద్వారా వీళ్ళకి మన్ననలు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే సుఖము సంతోషాలు అలానే ఆ అవధిలోనే ఉండవు, అంటే సుఖానికి సంతోషానికి అవధి ఉండదు, అంటే లిమిట్ అనేది ఉండదు అని అర్థం. దాంతోపాటు కుటుంబంలో కూడా అనుకూలంగా ఉండటం, పూజలు పునస్కారాల్లోకి ముందుకు వెళ్ళటం, అలానే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు, యజ్ఞయాగాది క్రతువుల్లోనే కాకుండా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ గ్రహాల యొక్క కలయిక, అంటే శనిగ్రహం బాగున్నాడు, అంటే వక్రస్థితిలో ఉండటం వల్ల వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితం జరిగే అవకాశాలు ఉంటాయి. ద్వితీయ స్థానంలో శుక్రుడు వల్ల కూడా ధనాదాయం బాగా పెరుగుతుంది. దాంతోపాటు జన్మంలో శుక్రుడు ఉంటాడు ఇక్కడ 25 వరకు, అంటే 25 కంటే కూడా నెలాఖరులో, అంటే ఆగస్టు 20వ తారీఖు 25వ తారీఖు కంటే కూడా లాస్ట్ వీక్లో బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఫలితం అనేది. అందువల్ల ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే శుక్రుడు ఎక్కడ బాగుంటాడని కూడా మన వీక్షణలు అడుగుతారు. సింహరాశిలో జన్మంలో శుక్రుడు ఉంటే మంచివాడు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే శుక్రగ్రహం 1, 2, 4, 5, 8, 9, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అంటే 2వ స్థానంలో ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, 1వ స్థానంలో ఫలితం ఉండదా అని కాదు. వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొంటా, ధనాదాయం బాగా పెరుగుతుంది, ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఉంటాయి, అనుకూలమైన ప్రయత్నాలు దానివల్ల కలుగుతాయి.
నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేయొచ్చు, కానీ అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు. దానికి కారణం ఏమిటి అని అంటే, బుధుడు రాశిలో ఉండటం, బుధుడు వక్రస్థితిలోకి వెళ్ళి వ్యయస్థితిలోకి నెలాఖరులో మారటం వల్ల ఏ వ్యాపారమైనా చేయొచ్చు, కానీ అతిగా డబ్బులు క్యాపిటల్ అమౌంట్ పెట్టకుండా ఉండటం మంచిది, కొద్దిగా మాత్రం పెట్టాలి. అలానే రవిగ్రహం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా భయాందోళనలు, అలానే కుజగ్రహం ప్రభావం వల్ల దుష్టులతో స్నేహం చేయటం మంచిది కాదు. అలానే లాభాలు మందగింపు, అంటే లాభం మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నా కొద్దిగా మందగింపు ఉంటుంది, కొద్దిగా తక్కువగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ తక్కువ కాదు, ఎక్కువ కాదు, మిడిల్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం అంటూ ఉందంటారు, విద్యార్థులకి విదేశీయానం అనేది ప్రణాళికలు, ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు, ఎస్టిమేషన్ వేసుకుంటారు కానీ నెలాఖరులో వాళ్ళకి ప్రణాళిక బద్ధంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు వేళ తప్పిన భోజనం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే సమయానికి భోజనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే సంచార యోగము, వేరే వ్యాపకాలను తగ్గించుకోవాలి. ఎవరైనా సరే, ఆ స్త్రీలైనా మగవాళ్ళైనా విద్యార్థులైనా, వేరు వేరు వ్యాపకాలు ఏదైతే ఉంటుందో ఆ వ్యాపకాలను తగ్గించుకొని మనం ఏదైతే వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నామో దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు పరిపూర్ణమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి తప్పకుండా శుక్రగ్రహం బాగుంది, శని వక్రస్థితిలో అనుకూలంగా ఉంటాడు, గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు. అలానే ఈ గ్రహాలు అనేవి కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల మీరేమి ఆందోళన చెందాల్సిన పని లేదు, కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలానే మోసపోకూడదు వీళ్ళు. అంటే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో. మనం మంచివాడు అయినంత మాత్రాన ఎదుటివాడు మంచివాడు కావాలని రూల్ లేదు ప్రపంచంలో. అంటే ఉదాహరణకి ఒక తండ్రి తల్లి ఉంటారు, ఒక కొడుకు కూతురు ఉంటారు, ఆ నలుగురు కూడా చాలా జాయింట్ ఫ్యామిలీలో బాగుంటారు. వచ్చిన అల్లుడు వల్లనో లేదా కోడలు వల్లనో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకళ్ళు వాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి, ఓకే, బాగుంటుంది ఫ్యామిలీ. అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయడంలో కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు భాగస్వామ్యాన్ని నమ్మకూడదు వీళ్ళు. చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి వాళ్ళు మంచివాడో చెడ్డవాడో చూసుకుని మోసపోకుండా ఉండటం మంచిది. కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. అంటే ఎలాంటి పరిహారం చేయాలండి సింహరాశి వారికి? తప్పకుండా వాళ్ళు సింహరాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, రాహు యొక్క ఆరాధన చేయాలి. అంటే రాహు యొక్క ఆరాధన చేయటం అంటే, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య మధ్రం సింహకా గర్భ సంభూతం తమ రాహు ప్రణమామి అనే మంత్రాన్ని చక్కగా ఆదివారం రోజున, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనతో పాటు రెండు జంట సర్పాన్ని శనివారం కానీ ఆదివారం కానీ దానం చేయటం, అలానే నాగరాజాయుధ్యం పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గుళ్ళో గుచ్చుని చదువుకోవాలి. అంటే ఉదయం ప్రాతకాలం కానీ ప్రదోషకాలం కానీ ఏ వారాలు చేయొచ్చు, మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ. దాంతోపాటు గురువారం రోజున ఇంట్లో దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం, దత్త కవచాన్ని చదవటం, గురుచరిత్ర పారాయణము, రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన, శ్రీ సాయిధనాథుడి యొక్క ఆరాధన, జగద్గురు అయిన ఆదిశంకరాచార్య యొక్క ఆరాధన, ఇంకా వీలైతే వాళ్ళు చేస్తాం గురువు గారంటే గురువారం రోజున వీలైతే ఈ నాలుగు గురువారాల్లో ఎప్పుడైనా సరే ఆగస్టులో చేసుకోవచ్చు. ఇంకో గురువారం రోజున జగద్గురు ఆదిశంకరాచార్య విరచితన శ్రీ కనకధార స్తోత్ర పారాయణం చేసుకోవటం చాలా మంచిది. ఇవి తప్పకుండా ఈ రెమెడీస్ చేసుకోవటం వల్ల దాన్ని బట్టి గురువుగారు ఎక్కువ చెప్తున్నారు అనుకోకుండా మన ప్రేక్షకులందరూ కూడా ఏ వారంలో చేయాలో ఆ వారంలో చేసుకుని మంచిగా వెళ్ళండి, మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. మంచి పరిహారం తెలియజేస్తారండి సింహరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.